భారత్ క్రికెట్ జట్టుకు ఉగ్రవాదుల బెదిరింపు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు ఉగ్రమంపు పొంచి ఉందని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి మెయిల్ రావటం కలవరపెడుతుంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్ కదలికలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నామని, ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారని బీసీసీఐకి ఒక మెయిల్ వచ్చింది. ఆదివారం వచ్చిన ఈ మెయిల్పై బీసీసీఐ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఆర్టికల్లో భారత హైకమిషన్కు సమాచారం ఇచ్చామని ఒక బీసీసీ అధికారి పీఐటీకి చెప్పారు. ఈ నేపథ్యంలో హైకమిషన్ స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్ళకి గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. తొలుత పీసీబీకి మెయిల్ వచ్చిందని, దాన్ని ఐసీసీతో మరియు బీసీసీకి చెప్పినట్లు తెలుస్తుంది. ఆటగాళ్ల భద్రతా విషయంలో బీసీసీఐ తగు జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు చెప్పుకొచ్చారు. అక్కడ పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉందని, అవసరమైతే మరింత భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా టీమిండియా ఇప్పటికే T20 వన్డే సీరియల్స్ గెలుచుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం కూలేజీలో 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. సోమవారం ఈ మ్యాచ్ పూర్తవడంతో ఈ నెల 22 నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత్.